హాయ్ డిపిటీ వ్యూవర్స్. సో ఈరోజు మనం ఇక్కడ నాట్స్ 2017 కన్వెన్షన్లో ఉన్నాం. సో ఇక్కడైతే మన తెలుగు తేజం ఆకాష్ రుగటితోటి ఇప్పుడు మనం మాట్లాడటానికి రెడీగా ఉన్నాం. సో మరి తను ఏం చెప్తాడు ఏంటి అనేది చెప్పే ముందు మీ అందరికీ తెలిసిందే, మన ఆకాష్ నేషనల్ స్క్రిప్ట్స్ స్పెల్లింగ్ బీ పార్టిసిపెంట్. సో అదేవిధంగా ఇంకా మిగతావి ఏమేమి అతను సాధించాడు ఏంటి అనేది నా మాటల్లో చెప్పకుండా తనైతే ఇంకా చాలా చక్కగా చెప్తాడు. సో ఆకాష్ని అడిగేద్దాం. సో హాయ్ ఆకాష్, ఎలా ఉన్నావు? వెరీ గుడ్. సో ఒక్కసారి అసలు నువ్వు దేనిలో ఏం పార్టిసిపేట్ చేసావు, ఐ మీన్ వాట్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్స్ అనేది ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పేసి నీ మాటల్లో. When I participated in the Scripps National Spelling Bee, I was really, really happy and excited because at that time I was the youngest participant to, well, the first ever first grader to compete at the Scripps National Spelling Bee. Excellent, excellent. And, yeah. Yeah, go ahead. And I was really happy and I worked really, really hard. It was teamwork with my sister, my Amma, my Nana, and me. We all worked very, very hard. It was hard work and teamwork. And it was a good thing. It was so much fun at the National Spelling Bee. At the barbecue party, they don't just do barbecue. They do like a whole lot of these cool things. We were able to put bubbles up. I wasn't able to get any of that because I'm so bad at that. And then, you know, and it was so fun. And then there's farewell party at the end. That was also fun. Now we're going to like bon voyage or a do or something or farewell, same thing. You know, and you know, so yeah. It was pretty fun. And then the spelling bee, you know, in between round two and round three, I was actually sleeping. Press conference. Nice. And I addressed the international press conference at the Scripps National Spelling Bee, which was cool and fun. Very cool, very cool, really. So, very nice. విన్నారు కదా, అసలు ఒక్కసారి మనం మైక్ ఇచ్చేసి మాట్లాడుతూ ఉంటే ఆ చిలక పలుకులు వింటూ ఉంటే మళ్ళీ నేను మైక్ వెనక్కి తీసుకోవాలని కూడా అనిపించలేదు. సో కాకపోతే ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు నువ్వు స్పెల్లింగ్ బీలో పార్టిసిపేట్ చేసావు, రైట్? సో సూపర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సర్ప్రైజ్ అయిపోతున్నారు నువ్వు చెప్పిన ఆ స్పెల్లింగ్స్కి వాటికి చూసి. ఈవెన్ ఇక్కడ కూడా నాట్స్లో కూడా అందరూ ఒకసారి స్టాండప్ అప్లాస్ అంటే అసలు దట్ వాజ్ రియల్లీ ఆసమ్. సో అందరూ ఒకసారి చైర్స్లోంచి లేచి ప్రతి ఒక్కరు కూడా నేను దీవించటం అభినందించటం రియల్లీ రియల్లీ గ్రేట్ అనిపిస్తుంది. సో మరి నువ్వు వన్స్ పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? ఇక్కడ బిరుదు ఇచ్చారండి, ఇప్పుడు మీరు చూసినట్టారేమో ధారణ వామన అని మన జొన్న మిత్రులు గారు, దాని గురించి మ్యూజిక్ వినాల్సిన నాన్న డిపిటీవీ వాళ్ళు వేస్తారు. ఇటు తిరిగి ఆకాష్ కెమెరా. సో విన్నారు కదండి, మరి బాబుకి చిన్న వయసులోనే ఎన్ని ఆలోచనలు. సో తప్పకుండా అందరినీ డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తావు నువ్వు, ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం మొత్తాన్ని కూడా అలా నీ మాటలతోటి నీ టాలెంట్ తోటి అలా కట్టిపడేసావు. సో డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్లో అసలు అందరినీ కూడా మించిపోతావు. అట్ ది సేమ్ టైం స్పేస్ వెళ్ళటం అనేది అసలు ఆలోచన రియల్లీ గ్రేట్. సో డెఫినెట్లీ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు సక్సీడ్ ఇన్ దట్. తర్వాత నీకు ఈరోజు ఒక బిరుదు ఇచ్చారు కదా, సో ఆ బిరుదు గురించి నీకు ఏమైనా తెలుసా? ఒకసారి నీ మాటల్లోనే ఆ బిరుదు పేరు ఒకసారి చెప్తావు. ధారణ వామన. సో ధారణ వామన
award. I'm very honored to receive that, this award, and it's really, really, I like to thank Nat so much for it. Very good, very good. So, Vamana Nandi Telsa Niko? Telsa? Marchipoyina antavu. So, okasari mummy daddy ni adigi. So, okasari kanuko Vamanudu kuda nilagi chustey undevadu anamata. So, andukane inta chinna vayasulo ante ayana anta undi kuda. So, enno ganakaryalu chestunnadu. So, andariki kuda telusu aa purana kadha gurinchi. అందుకనే నువ్వు కూడా అంత చిన్న వయసులో ఇంత గొప్ప ఖ్యాతి సాధిస్తున్నావు కాబట్టి నీకు ఆ వామన ధారణ అని చెప్పేసి అవార్డు ఇవ్వడం జరిగింది. సో గాడ్ బ్లెస్ యూ. ఓకే, సో ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఓకే, డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటివి ఎన్నో నువ్వు విజయాలు సాధించాలని, మళ్ళీ మళ్ళీ మన డీపీ టీవీలో విధంగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. డీపీ టీవీలో కానీ అన్ని టీవీలలో కూడా తప్పకుండా ప్రతిరోజు నువ్వు కనిపిస్తూ ఉండాలని డీపీ టీవీ తరఫున Thank you, DPT. One more time. Thank you, DPT viewers. I love you all. And plus, you may remember me from last time when I was in Ghana. I was on DPT. So you may remember if you watched. So do you know what DP means? Yeah, DP means Desi Plaza. So okay. Can you tell the full name, full sentence? Yeah. Thank you, Desi Plaza TV viewers. So, yeah. DP TV, Desi. Thank you. Yeah. Thank you, Desi. Thank you, DP TV, Desi Plaza TV.